ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక కారణం ఉంది. తెలంగాణ నాలుగు అంశాలు: నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం. ఆ రైతుల ఆత్మగౌరవం కోసమే తొలాయితీ వానలు పడగానే రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ మందు సంఘం కోసం, పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా, ఆటల చుట్టూ శ్రావకాలతో తిరగకుండా, చేయి జాతి దేహిని అడుక్కోవాల్సిన పరిస్థితి రాకుండా, మేము భూమి తాకట్టు పెట్టాం, బంగారం తాకట్టు పెట్టాం చెప్పని అడుక్కోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండడం కోసమే ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి 4,000 రూపాయలు, ఎన్ని ఎకరాలు ఉంటాయి ఎకరాలు అందరికి, అది 2 పంటలు. దీనికి అయ్యే మొత్తం బడ్జెట్ సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు. పెన్షన్లకు అయ్యే బడ్జెట్ 5,000 కోట్ల రూపాయలు. కల్యాణ లక్ష్మీ పథకం ఖర్చు పెట్టి 3,000 కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ ఖర్చు పథకం సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరిగింది. అంటే ఒక్కొక్క స్కీము ప్రతి స్కీమ్ ఇలా గురుకుల పాఠశాలకు 100,000 కోట్ల రూపాయలు. ఇలా బీసీలకు, బీసీ కార్పొరేషన్ సంబంధించి సుమారు ఎప్పుడు లేదు. ఇలా 1,200 కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ అందరికీ లోన్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మైనార్టీల కోసం అంటే అన్ని వర్గాల వాళ్లకు ఇలా ఆత్మగౌరవంతో బతకాలని, గ్రామాల్లో ఉండే అన్ని వర్గాల ప్రజల యొక్క ఆదాయం పెరగాల, వాళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి, గ్రామాలు మచ్చగా ఉండాలి, 10 కాలాల పాటు వడ్డీ లేదనే ఆలోచనతోటి ఇలా ముఖ్యమంత్రి చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.